బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ కొత్తపేటలో ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యకులు సామ రంగారెడ్డి, విహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ధర్నాకు పెద్ద ఎత్తున హిందువులు హాజరయ్యారు. తిరుమల తిరుపతి పవిత్రను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. ఇక దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడాలని, మన ధర్మాన్ని కాపాడుకోవాలని దేవాదాయ శాఖను రద్దు చేసి సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేసి హిందూ ధర్మకర్తలని ఫ్రీ టెంపుల్, హిందూ ధర్మకర్తలని ఆధీనంలోనే టెంపుల్ ఉండాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు సంకల్పం తీసుకుడో దాన్ని పూర్తిగా సంపూర్ణంగా భారత జనతా పార్టీ మద్దతు చెప్తుంది. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడబడితేనే ధర్మంగా కాపాడబడుతుంది. ధర్మాన్ని రక్షిస్తేనే ధర్మం రక్షణ అంటాం కాబట్టి, ధర్మాన్ని కాపాడితేనే ధర్మం మరణం కాపాడుతుంది కాబట్టి అలాంటి సిద్ధాంతాన్ని, అలాంటి నమ్మకంతో, అలాంటి విశ్వాసంతో హిందూ ధర్మం ముందు పోతుంది కాబట్టి హిందూ ధర్మం ఎవరికి విరుద్ధం కాదు. ఈరోజు సెక్యులర్ ముసుగులో కేవలము ఓట్ల సంతృష్టికరణ కోసము హిందువులను ఈరోజు బానిసలుగా చేస్తా ఉన్నారు, హిందువుల మీద దాడులు చేస్తా ఉన్నారు, హిందూ దేవాలయ మీద దాడులు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా దీన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మం ఆధీనంలోనే ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దాన్ని ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ రద్దు చేసి సనాతన ధర్మ శాఖ ద్వారానే ఈరోజు హిందూ ధర్మ ముందుకు చెప్పు. తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము. తిరుపతి లడ్డు విషయం లోపల నెలకొన్నటువంటి వివాదం లోపల సిట్టింగ్ న్యాయమూర్తితోటి విచారణ, రోజువారీ విచారణ, కాల పరిమితితోటి ఉన్నటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. హిందూ దేవాలయాలను పూజ్య స్వామీజీలు, పీఠాధిపతుల నేతృత్వం లోపల సనాతనమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేసేసి హిందువులకు అప్పగించాలి. ధార్మిక పరిషత్తు లోపల కానీ లేకపోతే బోర్డు లోపల, రాబోయే బోర్డు లోపల ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు రాజకీయేతరులు ఉండాలి. హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతోటి బోర్డులను ఏర్పాటు చేయాలి. అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. దేవాలయాల లోపల అన్ని మతస్థులను తొలగించాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తిరుపతి లడ్డు విషయం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల లోపల వాడుతున్న వస్తువులపైన అత్యున్నత స్థాయి అటువంటి రివ్యూ చేయాలి. ఈ రకమైనటువంటి డిమాండ్లతోటి ఫ్రీ హిందూ టెంపుల్స్ మూవ్మెంట్లో భాగంగా మేము ఈరోజు శాంతియుత నిరసనలు చేస్తూ ఉన్నాం. హెచ్ఎంటీవీ వరుస కథనాలతో విశ్వ హిందూ పరిషత్తు స్పందించింది. కేవలం ఆదాయ శాఖగా మారిన దేవాదాయ శాఖను రద్దు చేయాలన్న డిమాండ్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దారితీసింది. తిరుపతి లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించి పీఠాధిపతులు, స్వామీజీలు, ఆధ్యాత్మిక సామాజిక వేత్తలతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇంకా దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులను తొలగించాలంటూ విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేస్తుంది.